वेंकटाचलम मंडलम गुड्लूरु वारी पालेंलो मैलारी पेंचलैया हत्या मिस्टरी पै जातीय एससी कमिशन राष्ट्र चेयरमैन मुरुमुड़ी विक्टर प्रसाद ग्रामंलो विचारण चेपट्टारु। केसును తప్పుదారి పట్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। ఇటీవల గ్రామంలో పెంచలయ్య హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన తెలిసిందే। ఆ కేసును పోలీసులు నీరుకారుస్తున్నారని బాధిత కుటుంబం న్యాయం కోసం జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసింది। తర్వాత రవి ఏలి చెప్పినప్పుడు పోలీస్ వారు చేయాల్సిన విషయం ఏంటంటే ఇంటికొచ్చి పెంచలయ్య భార్యని శాంతి నాకు ఏం జరిగిందని అడగాలి। అలా అడగల విచారణ చేయల బాడీని అయితే తీశారు పోస్ట్ మార్టం జరిపారు గానీ పెంచలయ్య భార్యని గానీ పెంచలయ్య తమ్ముని గానీ వాళ్ళ బంధువులు గానీ 15వ కాలంలో మృతుడు చావడానికి కారణమే ఉండుననే ముఖ్యమైనటువంటి అంశం అంటే కేసుకి గుండెకాయలంటది। ఆ విషయాన్ని పక్కన పెట్టి మీడియా వాళ్ళని రానివ్వకుండా బంధువులు రానివ్వకుండా ఒక పథకం ప్రకారం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు। అది ఎంఆర్ఓ గారు కూడా తప్పు చేశారట అంటే అజయ్ని రక్షించాలని సాధ్యమంతవరకు సిఐ ఎంఆర్ఓ ఇలాంటి ప్రయత్నం చేశారు। తరువాత ఈ పల్లెలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను తీసుకెళ్లి శాంతిగా అన్న ఆ తమ్ముడు లాంటి వాడు అతని పేరేంటి బాలరాజు అనే అతన్ని తీసుకెళ్లి నీకు ఆ కుటుంబ సంబంధాన్ని ఒప్పుకోమని పోలీస్ స్టేషన్లో కొట్టి 3 రోజులు అక్రమంగా నిర్బంధించారు। ఈ విషయాన్ని ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు నాకు ఈ గ్రామస్తులు ఫోన్ చేసి చెప్తే నేను వెంటనే సిఐ గారితో డిఎస్పీ గారితో మాట్లాడాను। నేను మాట్లాడినంత ముక్కును వదిలేశాను। పెంచలయ్య భార్య శాంతి ఏం చెప్తుందంటే పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఏమో తీసుకెళ్ళి ఒక ఆయిల్ బంక్ పక్కన ఉంచో పెట్టి మీ ఆయన చనిపోట కారణం బాలరాజు మరో ఇద్దరు వ్యక్తులను ఒప్పుకోమని ఆమె మీద ఒత్తిడి తేవడం జరిగింది। కానీ ఆమె ఏం చేసినట్టు లేదు నాకు అతను తమ్ముడు అవుతాడు వాళ్ళ సంబంధం లేదు అజయ్యే చంపాడు నా ఎదురుగాను చంపాడు నేనే సాక్ష్యం చెప్పినా వినకుండా ఈ కేసు నుండి అజయ్ని తప్పించడానికి సాధ్యమైనంత వరకు కృషి తీవ్రమైన కృషి చేశారు సిఐ జగన్మోహన్ రెడ్డి।